మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పనేలేదు కదా బిజినెస్ సర్కిల్స్ లో ఇలాంటి గెట్ టుగెదర్ పార్టీస్ కామన్ గా జరుగుతూనే ఉంటాయి అలాగా కానీ ఇది ఆర్డినరీ పార్టీ కాదు సిటీలో ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా వస్తారు అవును అక్కడికి లేడీస్ కూడా అటెండ్ అవుతుంటారా పర్టిక్యులర్ గా ఈ పార్టీకి లేడీసే అట్రాక్షన్ పెద్ద పెద్ద వ్యాపారస్తులంతా తమ భార్యలను తీసుకొస్తారు అక్కడికి ఓ అందుకేనా నాకు ఇంత అలంకరణ చేసి తీసుకెళ్తున్నారు గుడ్ బాగా క్యాచ్ చేసావు అక్కడున్న వాళ్ళందరిలోకెల్లా నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి వాళ్ళంతా షాక్ అయి నీ అందాన్ని చూస్తుంటే నేను గర్వంగా ఫీల్ అవ్వాలి ఒరే ఇది కళా నిజమా ఫస్ట్ టైం రా మేడం గారు ఇలా చూడడం గేటు కూడా దాటనివ్వరు ఈయన బయట పార్టీలకు కూడా తీసుకెళ్తున్నాడంటే మొత్తానికి మన బాసులో మార్పు వచ్చిందిరా నాకు అదే అనిపిస్తోందిరా మేడం గారు బాసు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి ఒరే బాస్ ఎలాగూ సంతోషంగా ఉంటాడు మేడం గారు నేర్పించకుండా 10 కాలాల పాటు ఇలాగే చూసుకుంటే అదే 10,000 రా సుశీలా సుశీలా అబ్బబ్బా ఏంటండి ఆ గావుకేకలు నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఏ మన ప్రెస్ కు లోన్ శాంక్షన్ అయిందా అబ్బే అది కాదే నేను చెప్పనా నిన్నడిగారా అడగకపోయినా చెప్తాను ఎందుకంటే నాన్నగారు ఇంత ఆనందంగా ఉన్నారంటే అదేదో శ్రవంతకి గురించి అయ్యుంటుంది ఐ మే రైట్ రైట్ నువ్వు కరెక్ట్ గా ఊహించావమ్మా ఆ ఆనందం ఏదో మేము పంచుకుంటాం అసలు సంగతి ఏంటో ఏమి లేదే వస్తూ వస్తూ అల్లుడు గారు ఇంటి ముందు ఆగాను అల్లుడు గారు ఉన్నారా లేరు అమ్మాయి అల్లుడు గారు కలిపి ఏదో పార్టీకి వెళ్ళారట పార్టీకా ఇట్స్ 8 వండర్ ఏ బావగారు అక్కని గడప దాటనివ్వరు కదా అది ప్రేమో అనుమానమో నాకు ఇంతవరకు అర్థం కాలేదు ఏదైతేనే అల్లుడు గారిలో చిన్న మార్పు వచ్చిందనిపిస్తోంది అవునండి వాళ్ళు పార్టీకెళ్లారని మీకెలా తెలిసింది గేటు దగ్గర గాడ్చుంటారుగా వాళ్ళు చెప్పుంటారులే అవునమ్మా గాడ్సే చెప్పారు వాళ్ళు కూడా ఎంత ఆనందపడ్డారో తెలుసా ఫస్ట్ టైం మన అమ్మాయిని పార్టీకి తీసుకెళ్లాడట అలాగా వాళ్ళిద్దరూ ఎప్పుడు చిలకా గోరింకల్లా ఉండాలని గాడ్స్ కూడా కోరుకున్నారే శ్రవంత్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి ఏదైతేనే దేవుడి దయవల్ల అల్లుడు కూతురు సుఖంగా ఉంటే మనకంతకన్నా ఏం కావాలి చెప్పు ఇంతకీ అక్క ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో మీ నాన్నగారు బాగున్నారా మహేష్ వస్తున్నాడు సార్ హాయ్ 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 మీకు పెళ్ళైనట్టు మాకు చెప్పలేదే మా పెళ్ళి అనుకోకుండా జరిగింది చెప్పడానికి ఒక టైం లేదు అందుకే ఎవరిని పిలవలేకపోయాను ఎలా ఉంది మీ బిజినెస్ సార్ డ్రింక్స్ ప్లీజ్ క్యారీ శ్రవంతి మెహతా గారు వచ్చారు నేను ఒక 2 మినిట్స్ మాట్లాడొస్తాను మిస్సెస్ పూర్ణత్ గారు మా వైఫ్కి ఒక 2 మినిట్స్ కంపెనీ ఇవ్వండి ఓకే అలాగేనండి థ్యాంక్ యూ ఇట్స్ ఆల్ రైట్ మెహతా గారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఆయన చూపు పడితే ఎక్కడికో వెళ్ళిపోతాం రియల్లీ వెరీ నైస్ పార్టీ ఓకే ఓకే హాయ్ సార్ హాయ్ హౌ ఆర్ యు ఫైన్ డ్రింక్స్ మేడం మీరు తీసుకోండి మేడం నాకు అలవాట్లేదు పర్లేదు ఇక్కడ అందరికి అలవాట్లేదు తీసుకోండి ప్లీజ్ నాకు వద్దండి పోనీ మీకు ఏది కావాలో అదే తీసుకోండి మేడం ఇది జిన్ను ఇది బీరు ఇది రమ్ము ఇది విస్కీ ఏదైనా ఒకటి తీసుకోండి నాకు ఏది అలవాట్లేదు జస్ట్ ఎ మినిట్
ప్లీజ్, నాకు అలవాట్లేదండి. ఏం పర్వాలేదు, తీసుకోండి మేడం. ప్లీజ్, నాకేం వద్దంటున్నా. తనేం వద్దుంటుందిగా, ఇబ్బంది పెట్టుకో. యు లైక్ టు హ్యావ్ ఎనీ జ్యూస్? మ్యాంగో. మ్యాంగో ఏ మ్యాన్ గో. పార్టీకి కొత్త అనుకుంటా. అవునండి, తను పార్టీకి రావడం కొత్త. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇప్పటి వరకు మీరు డ్రింక్స్ ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాము. మీరు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రోగ్రామ్ మరికొద్ది నిమిషంలో స్టార్ట్ అవబోతుంది. Let's have the fun! That's it! Thank you! మీ అందరికీ ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసని చెప్పి అనుకుంటున్నాను నేను. మీ కార్ కీస్ 1x1 ఈ బాక్స్లో వేయాలి. ఇట్ విల్ స్టార్ట్ విత్ మహేష్. మిస్టర్ మెహతా, ప్లీజ్. Thank you. Please, everybody. Okay. Andru vesinattuga. Let's start the program. Miss Ranan, please welcome and take the key. Mrs. Chandram, please welcome. Congratulations. Thank you, sir. Have a nice day. Okay. Okay, come on. Mr. Charan. Mrs. JJ. Mr. Narendra. Mrs. Anand. Congrats. Hey, wow. That's it. That's it. I am the happiest person, Mrs. Mehta. నెక్స్ట్ చాయిస్ నాదే. Luckiest person in this party. ఈ పార్టీకే అందాన్ని తెచ్చిన మిసెస్ మహేష్ ఈ పూట నా సొంతం. అరవకు, నీకు ముందే చెప్పాను కదా ఈ రోజు కొత్త ప్రపంచాన్ని చూపిస్తానని. అదే ఇది. మీరు మీరు మరీ ఇంత నీచంగా. శృంగారానికి మైలంటూ అంటుకోదు డార్లింగ్. నీకో సంగతి తెలుసా, నా కేసు మెహతాకి మాత్రమే వచ్చినట్టు ప్లాన్ చేసింది నేనే. అంటే అంటే ఈ కుట్రంతా నాదే నాదే. దేనికో తెలుసా, మెహతాకి నాకు బిజినెస్ డీల్ ఉంది. అది కావాలంటే నువ్వు కావాలన్నాడు. ఒక్క పూట నువ్వు కళ్ళు మూసుకుంటే నాకొచ్చే లాభం ఎంతో తెలుసా? డబ్బు కోసం కట్టుకున్న భార్యని. నో మోర్ డిస్కషన్స్. నో మోర్ డిస్కషన్స్. మిస్టర్ మహేష్, ఎనీ ప్రాబ్లం? నో నో నో. నా భార్యకి ఇదంతా కొత్త.
అందుకనే కాస్త బిట్టు చేస్తుంది. ఓ సింతేనా, నేను దారికి తెచ్చుకుంటానుగా. యా, నాకు తెలుసు, కాస్త జాగ్రత్తగా డీల్ చేయండి. శ్రవంతి, చెప్పినట్టు చెయ్యి. నువ్వెక్కడెంత అరచిగి పెట్టుకున్నా నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏమండి, నన్ను ఎవరిని కలవనివ్వకపోతే ప్రేమ అనుకున్నాను. శ్రవంతి, నీకు చాలాసార్లు చెప్పాను, నా ముందు నా అంగీకారంతో నువ్వేం చేసినా పట్టించుకోను, కానీ నా వెనక నువ్వేం చేసినా తట్టుకోలేను. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఏమండి, కమాన్ మిస్సెస్ మేదా. ఏమండి, ఎందుకంత టెన్షన్ పడతావు? రిలాక్స్ చూడు. మహేష్ చెప్పినట్టు నువ్వు ఒప్పుకోవడం తప్ప వేరే మార్గమే లేదు. నీ అందం నన్ను పిచ్చెక్కిస్తోంది. నీకోసం, కేవలం నీకోసమే ఈ సిటీలో పెద్ద పెద్ద వాళ్ళు పోటీ పడుతున్న కాంట్రాక్ట్ నీ ముగుడికి ధారపోశాను. నాకు అనవసరంగా టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఏంటి, ఏంటి 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 అలా పరిగెడతావు? నువ్వు అలా పరిగెట్టి నీ వెనకాల నేను పరిగెట్టడం, ఇదంతా ఇప్పుడు అవసరమా? చూడు శ్రవంతి, ఈ మెహత దేన్ని ఇష్టపడడు. ఇష్టపడితే అది నా సొంతం కావాల్సిందే. అయినా నువ్వు అనవసరంగా ఫీల్ అవుతున్నావు, కానీ ఈ సొసైటీలో ఇదంతా కామనే. నా భార్యని చూడు, ఎంత హ్యాపీగా మహేష్ వెంట వెళ్ళిపోయిందో. నేనేమైనా ఫీల్ అయ్యానా? ముందు నువ్వు ఈ కల్చర్కి అలవాటు పడటానికి ప్రయత్నించు. చూడు శ్రవంతి, నీ అందం నన్ను పిచ్చెక్కిస్తుంది. ఒక్కసారి కాదనుకో, ప్లీజ్, ఒకే ఒక్కసారి. శ్రవంతి, నీలాంటి అందమైన వాళ్ళు ఏడిస్తే అసలు బాగుంటుంది. ఒక్కసారి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. Oh!
అసలు మేత ఏం జరిగింది? నీ మిస్సెస్ నన్ను కొట్టి పారిపోయి. చూడు, అది గనక నాకు దక్కకపోతే నీ డీలు వదులుకోవాల్సింది. అర్థమైందా? దాన్ని వదలను, దాన్ని వదలను. కేసు ఫైల్ చేసావా? ఒకసారి తీసుకురా. ఎవరమ్మా నువ్వు?